ఏమంటే పుట్టిన దినము అనేసరికి బైబుల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా బైబుల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటనుకుంటున్నారో తెలుసా పుట్టిన దినం అంటే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉంటాం ఎన్ని మాసాలు ఉంటాం తొమ్మిది మాసాలు ఉంటాం తల్లి గర్భంలో తొమ్మిది మాషాలు ఉన్న తర్వాత మనం సంపూర్ణమైన శరీరముగా తయారైన తర్వాత మనం భూమి మీదకి వస్తాం దానిని ప్రవేశము అన్నాడు ఏమన్నాడు లోక ప్రవేశం అందుకనే శేఖర్ గారి అబ్బాయి పుట్టినరోజు నేను ఏమన్నాను అంటే పుట్టిన దినమా భూమి మీదకు వచ్చిన దినమా అని సబ్జెక్ట్ పెట్టి మాట్లాడాను పుట్టిన దినమా భూమి మీదకు వచ్చిన దినమా పుట్టిన దినమా లోక ప్రవేశపు దినమా ఏ దినం లోక ప్రవేశపు దినం ఇప్పుడు లోక ప్రవేశ దినము రోజునేసుప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం ప్రభు అయి నేసుప్రభు వారు లోక ప్రవేశపు దినమునా ఏం చెప్తున్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన తొ తరక వేయాలి హిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన పది ఐదు ఏమని చెప్తున్నాడు చూడండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు ఇలాగూ చెప్పుచున్నాడు ఇలాగూ చెప్పుచున్నాడు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు మీరు పుట్టిన దినం అనుకుంటున్న ఆ దినమున యేసు ఏం చెప్తున్నాడు ఏసు ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తే మాకెందుకండి ఆయన ఏం చెప్తే మాకెందుకండి ఆ ఆయన ఆ దినం ఏం చెప్తే మాకెందుకండి మేము తినాలి తాగాలి స్క్రిప్ట్లు వెయ్యాలి డాన్సులు వెయ్యాలి స్టేజ్ కట్టాలి ఆయన ఏం చెప్తే మాకెందుకండి ఏమండే ఎంత జ్ఞానం ఆయన ఇలాగూ చెప్పుచున్నాడు ఎలాగో చెప్పుచున్నాడు ఏం చెబుతున్నాడని ఎవరైనా ఆలోచిస్తారా బలి అర్పణను కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి ప్రభువా ప్రభువా తల్లి గర్భంలో నాకు ఒక శరీరాన్ని అమర్చితివి నాకు ఈ శరీరాన్ని ఇవ్వటానికి నువ్వు బయలు అడగలేదు అర్పణ అడగలేదు నువ్వు చేసేది వ్యాపారం కాదు వ్యాపారస్తులు ఏం చేస్తారో తెలుసా ఒక కేజీ బియ్యం కావాలంటే వంద రూపాయలు అడుగుతారు అంటే వంద రూపాయలు ఇస్తే కేజీ బియ్యం ఇస్తారు అవునా నువ్వు కొనుక్కుంటున్నావు నువ్వు కొనుక్కుంటున్నావు నువ్వు కొనుక్కుంటున్నావు ఒక ఆహార పదార్థాలు నువ్వు కొనుక్కుంటున్నావు కానీ అవయవాలను దేవుడి దగ్గర నువ్వు కొనుక్కోలేదు అది తెలుసుకో ముందు అవయవాలను దేవుడి దగ్గర కొనుక్కున్నావా ఒక పూట గడవటానికి బియ్యం కొనుక్కునే నువ్వు ఏ అవయవాన్ని దేవుడి దగ్గర కొనుక్కున్నావు నువ్వు కళ్ళు కొనుక్కున్నావా ముక్కు కొనుక్కున్నావా నోరు కొనుక్కున్నావా కిడ్నీ కొనుక్కున్నావా ఏది కొనుక్కోలేదు కానీ సంపూర్ణమైన శరీరముగా నేను నిర్మాణం చేసి పంపించాడు దేవుడు అదే ప్రభువు చెప్తున్నాడు బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు కాని ప్రభువా అప్పుడు గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకిదుగు వచ్చి ఉన్నాను అది పుట్టిన రోజుని లోకంలోకి ప్రవేశించిన రోజుని లోకంలోకి ప్రవేశించిన రోజుని ఒక లోకంలోకి ప్రవేశించి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి క్రైస్తవుడు అనవలసినటువంటి మాట ఇదే ఎవరైనా అంటారా ప్రతి క్రైస్తవుడు అనవలసిన మాట ఇదే ఏమన్న తెలుసా ప్రభువా బలి అర్పణ నాకు కొరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివయ్యా అమర్చితావు నేను నీ దగ్గర కొనుక్కోలేదు కానీ నువ్వు నాకు అమర్చావు నాకు అమర్చావు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కాదు కానీ తండ్రి అప్పుడు గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ప్రభువా పుట్టిన నేను నేను ఏం చెయ్యాలో నువ్వు ఒక స్క్రిప్ట్ రాసుకున్నావు స్క్రిప్ట్ రాసుకున్నావు ఆ స్క్రిప్ట్ ఎక్కడ రాశాడు అంటే దైవ గ్రంథంలో రాశాడు పుట్టినరోజు ఈ మధ్యన పుట్టినరోజు కూడా చాలా వెరైటీగా జరుగుతున్నాయి తెలుసా వెరైటీగా జరుగుతున్నాయి ఒక అబ్బాయి ఫోటో వేసి చూపిస్తానులేండి తెర మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు గంటలకే అనిల్ అంటారు పిశాసాలు తిరిగే టైం అంట ఈ పిశాసి గడి పుట్టు చేస్తారు ఎలా చేస్తారు ఇంట్లో శుభ్రంగా బొబ్బు ఉంటాడు అని లే పిసాసు గళ్ళు అందరూ వస్తారా అయ్యో మా ఫ్రెండ్స్ అండి నువ్వు క్రైస్తవుడు రా నువ్వు క్రైస్తవుడివి అలా అన్నానని ఇంత ముందైతే పుట్టినరోజుకి క్యాగేజ్ కనీసం ప్రార్థన చేయించుకున్నారు ఇప్పుడు అదే లేదు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకే చక్కగా బండి మీద పెట్టి నెత్తి మీద ఒకరొకరు కొట్టేటట్లా ట్రని కొడతారు అంతే స్ప్రే కొట్టి అది అయిపోయిన తర్వాత ఆ కేక్ అంతా మొక్కాన్ని పామెత్తాడు ఏంటండి అది ఏంటది ప్రియమైన వాళ్ళరా ఇదో ఆయన ఈ లోకములోకి ప్రవేశించినప్పుడు ఈ లోకములోకి ప్రవేశించిన దినం ఈరోజే అని నువ్వెప్పుడైనా నీ జీవితంలో ప్రభు పలికినట్లుగా పలికావా ప్రభువా నా తల్లి గర్భంలో నువ్వు నిర్మించడానికి నువ్వెంత కష్టపడ్డావు తండ్రి ఈ కళ్ళు ఈ ముక్కు ఈ నోరు ఈ చేతులు టోటల్గా ఈ బాడీ అంతా నిర్మాణం చేయడానికి నువ్వెంత కష్టపడ్డావయ్యా ప్రభువా నన్ను కూర్చి గ్రంథాలలో రాసావా అవును బాబు రాసావా నాయన నీ గురించి నీ చిత్తం నెరవేర్చటానికి ఇదిగో లోకంలోకి ప్రవేశించానని ఏ క్రైస్తవుడైనా అంటున్నాడా చెప్పండి ప్రియమైన వాళ్ళరా